హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఉల్లి గుడ్డు ఇగురు కూర చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మనకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగైన తర్వాత మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువగాను, తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువగా ఉండేటట్టుగా ఆనియన్స్ని పేస్ట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి పేస్ట్ అంతా కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేగనిచ్చుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మాడకుండా నీట్గా వేగుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేగిన తర్వాత ఒక చెంచా పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ మంచిగా వస్తుంది. ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మంచి కలర్ వచ్చే వరకు బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత మీరు ఎంత తింటే అంత కారాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎక్కువ తింటే ఎక్కువగాను, తక్కువ తింటే తక్కువగాను వేసుకోవాలి. ఇలా కారాన్ని వేసి ముందే మిక్సీ పట్టిన మసాలా, ఇందులో నేను జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేస్తాను. ఇవన్నీ కూడా పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టి ఒక 2 చెంచాల పొడిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకుని పచ్చివాసన పోయే వరకు మొత్తం అంతా బాగా కలిపేసుకుని ముందే ఉడికించిన ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎగ్స్కి మధ్య మధ్యన ఘాటులు పెట్టుకుంటూ పెట్టేసి మొత్తం ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మొత్తం ఈ మసాలా పట్టేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా ఇవి ఎగ్స్ని వేగించి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేగకుండానే వేసేస్తాను. ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా కలిపి ఇదంతా కూడా కలిపిన తర్వాత ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక కప్పు వాటర్ని వేసి మొత్తం అంతా కొంచెం సేపు ఈ విధంగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మనకి వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి ఎగిరిపోయి మనకి ఆయిల్ కనిపించినప్పుడు, ఇలా ఆయిల్ అంతా కూడా కొంచెం మనకి బయటకు వచ్చినప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసి ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే గుడ్డు ఉల్లు ఇగురు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.